हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। लास्ट वीडियो टॉपिक एंतवर आपेसानंटे अंटे येलो कलर सेल्स एवैते उन्नायो मन टॉपिक लो उन्नाय काकपोते इप्पुडु नेनु चेप्पिन दानिकी अंदाका ई येलो कलर सेल्स अनेवि इक्कड लेवु अनुकोंडि। ई येलो कलर सेल्स नि तीसेस्ते इक्कड ए कलर सेल्स उंटाय मनकी ब्लू कलर सेल्स उन्नाय कदा चुट्टू अवि उंटाय दान्ने मनं मेरिस्टमेटिक टिश्यू अनंटाम। यार्किस्पोरल सेल्स अन्नप्पुडु अप्पुडु लेवनुकुन्नाम कदा अंदकि सैड कोंचंडि। ई मेरिस्टमेटिक टिश्यू एदैते उंदो जाग्रत्तगा विनंडि। ई मेरिस्टमेटिक टिश्यू अनेदि मैटोटिक डिविजन जरगटं वल्ल अंटे समविभजन जरगटं वल्ल ओक स्ट्रक्चर अनेदि एर्पडुतुंदि। अदि ई स्ट्रक्चर इला इला ओक स्ट्रक्चर इदि एंटो मीकु ऐडिया वच्चेसे उंटुंदि। इदि ई स्ट्रक्चर एंटि अनंटे इगोंडि इक्कड मनकि सारी ఇక్కడ మనకి ఒక స్ట్రక్చర్ ఏర్పడింది కదా, ఇలాగా ఫోర్ అది లోబ్స్ గా డివైడ్ అయ్యింది, అదే నాలుగు గదులుగా ఏర్పడ్డాయి అని చెప్పాను కదా, ఆ స్ట్రక్చరే ఇది। ఇలా ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడిన తర్వాత ఇదొక లోబ్, ఇదొక లోబ్, ఇదొక లోబ్, ఇదొక లోబ్ అని చెప్పుకున్నాం కదా। ఈ లోబ్స్ ని ఇండివిడ్యువల్ గా తీసుకుంటే ప్రతి లోబ్ కూడా ఇలా ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా గమనించండి। మీకు ఇంకా వీడియో అనేది ఎక్కువగా లేకపోతే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా అర్థమవుతుంది। ఇదొక లోబ్, ఇదొక లోబ్, ఇదొక లోబ్, ఇదొక లోబ్ కదా, దాన్ని ఇండివిడ్యువల్ గా నేను ఇక్కడ వేశాను అన్నమాట। అయితే ఈ లోబ్ అనేది ఈ లోబ్స్ లోని ఎపిడెర్మిస్, మిడిల్ లేయర్స్, ఎండోథీలియం ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయో చెప్తాను మళ్ళీ। సో ఇక్కడ మనం ఏం చెప్పాం, మెరిస్టమాటిక్ టిష్యూ అనేది మైటోటిక్ డివిజన్ జరగటం వల్ల ఈ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అని చెప్పాం కదా। ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే ఏర్పడిపోయిందో అప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది ఏర్పడిన తర్వాత మనకి ఇందులోని ఆర్కిస్పోరియల్ సెల్స్, ఇగో ఎల్లో కలర్ సెల్స్ అనేవి ఇందుకు లేవు అని అందుకే చెప్పాను మీకు। ఇప్పుడు ఈ ఆర్కిస్పోరియల్ సెల్స్ అనేవి ఏర్పడ్డాయి। మెరిస్టమాటిక్ టిష్యూ అనేది మైటోటిక్ డివిజన్ జరగడం వల్ల ఈ స్ట్రక్చర్ ఏర్పడుతుంది। ఇది ఏర్పడిన తర్వాత మనకి ఇక్కడ ఆర్కిస్పోరియల్ సెల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట। ఇది చెప్పాలని ఇందాక నేను ఇక్కడ యెల్లో కలర్ సెల్స్ అనేవి అందాక లేవని అనుకుంటే చెప్పాను। ఈ ఆర్కిస్పోరల్ సెల్స్ ఏవైతే ఏర్పడిన తర్వాత ఆర్కిస్పోరల్ సెల్స్ అనేవి డివైడ్ అవ్వటం వల్ల లోబులు ఇవన్నీ ఏర్పడతాయి, అది నెక్స్ట్ టాపిక్లో చెప్పాను।